ఈ చట్టాన్ని తీసుకొచ్చిన బీజేపీతో కలిసి టీడీపీ జనసేన పోతున్నాయి, ఇది ఎఫెక్ట్ ఎలక్షన్ ఎడుతున్నారు. అది తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో ఇంతకుముందు కూడా వాళ్ళు అలయన్స్లో ఉండినారు. దాని తర్వాత మేము అలయన్స్లో ఎప్పటికీ బీజేపీ పార్టీతో కలవము అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మళ్ళీ మోడీ గారికి కూడా ఎన్నోసార్లు ఆయన తిట్టడం జరిగింది. మళ్ళీ ఈరోజు పోయి కలవడం జరిగింది. ఆయనకు ఒక నైతిక విలువలు కానీ సిద్ధాంతాలు కానీ రాజకీయాలపైన దేశ ప్రజల మనోభావాలపైన క్లారిటీ లేదు. వయసు వచ్చింది, ఆయనకు ఎట్లా పవర్ తెచ్చుకోవాలా, ఎవరి షేర్ ఆఫ్ ఓటర్స్ని నా బుట్టలో వేసుకోవాలా, నా షేర్ ఆఫ్ ఓటర్సు తక్కువ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ షేర్ ఆఫ్ ఓటర్స్ని తెచ్చుకుందాము, బీజేపీ పార్టీ నుంచి తెచ్చుకుందాము, ఇంకా ఆయనకు వీలు అవుతుంటే ఒకవేళ సిద్ధాంతాలు వేరా కాకపోయింటే కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కూడా తెచ్చుకొని అలయన్స్ని కుదిరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాగో అలాగా ఆయన ఈరోజు ప్రభుత్వంలో రావాలని చెప్పి ఒక కాంక్షనే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలపైన కానీ దేశంలో ఉండే జరుగుతున్న పరిణామాలపైన కానీ ఈరోజు దేశవ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ముస్లిం ప్రజల మనోభావాలపైన కానీ ఆయన ఎలాంటి స్పందన ఆయనకు లేదు అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, అసెంబ్లీలో కూడా ఎన్ఆర్సీ రెజల్యూషన్ మేము ప్రవేశపెడుతున్నప్పుడు వాళ్లకు తెలిసిన ఆ రెజల్యూషన్కి వాళ్ళు ఆ రోజు సపోర్టు ఇవ్వలేదు, అలాగే వేరే సాకు చూపించి వాకౌట్ చేసి ఆ రోజు అసెంబ్లీలో డిస్కషన్లో పాల్గొనకుండా కూడా వెళ్ళిపోయినారని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇది గమనించాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.